नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम बुधिगा हेडलाइंस विशाख कोत्त जिल्लालो ओकदानिकी अल्लूरी पेरु जयंति वेडुकल्लो मंत्री मुत्तंशेट्टि स्पष्टीकरण जिल्लापै करोना कन्नेर्रा रिकार्ड स्थायिलो केसुल नमोदु सिंहगिरी आलय प्रदक्षिणलपै करोना एफेक्ट स्वामीवारी साधारण दर्शनानिकि मात्रमे परिमित संख्यलो भक्तुलकु अनुमति चंद्रबाबू एंड को अमरावती राजधानी पोराटम रियल एस्टेट पोराटमे वाईसीपी अधिकार प्रतिनिधि अमर ध्वजम अल्पपीडनानिकि ऋतुपवनालु तोडु तेलुगु राष्ट्रालो विस्तारंगा वर्षालु इक वार्तल विवरालु चूद्दां విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పిన్న వయసులో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారు. అమాయక గిరిజనుల్లో చైతన్యం రగిలించి గెరిల్లా పోరాటం ద్వారా తెల్లదొరలను గడగడలాడించాడు. విశాఖ జిల్లాకు ఈ విప్లవ కిశోరం పేరు పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మంత్రి ముత్తంశెట్టి మాటల్లో ఆ డిమాండ్ త్వరలో నెరవేరే అవకాశం ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వినిపించాయి. అల్లూరి సీతారామరాజు ఈ పేరు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, దేశభక్తి రగులుతుంది. 27 ఏళ్ల చిరుప్రాయంలో భరతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం గెరిల్లా పోరాటం ద్వారా బ్రిటిష్ ముష్కరలను గడగడలాడించిన పోరాట యోధుడు ఈయన. 123వ జయంతి వేడుకలు జిల్లాలో వాడవాడలా ఘనంగా జరిగాయి. అందులో భాగంగా బీచ్ రోడ్ పార్క్ హోటల్ కూడలలో జరిగిన వేడుకల్లో రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లతో కలిసి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరిని ఋషిగా యోగిగా అభివర్ణించారు. అల్లూరి పేరు తరతరాలకు గుర్తుండిపోయేలా త్వరలో కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లాల్లో ఒకదానికి అల్లూరి పేరు పెట్టనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. అలాగే 2.5 కోట్ల వ్యయంతో పాండ్రంకిలో అల్లూరి మ్యూజియంను, కేడీపేటలో ఆయన సమాధిని పర్యాటకంగా అభివృద్ధిపరచనున్నట్లు మంత్రి చెప్పారు. అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి సందర్భంగా ఈ రోజున విశాఖ జిల్లాలో ఆయనకి వాడవాడలా కూడా ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది. ఆ మహనీయుడిని మరి తరతరాలు గుర్తుపెట్టుకునే విధంగా మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 2.5 కోట్ల రూపాయలు వారి యొక్క పుట్టిన ప్రదేశం పాండరంగిలో మ్యూజియం డెవలప్ చేయడానికి, వారి సమాధి చేయబడేటువంటి ప్రదేశం మన కేడీపేటలో మరి సమాధిని అభివృద్ధి చేయడానికి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ కంటే ముందు అది కోవిడ్ వల్ల కొన్ని పనులు మెల్లగా అవుతున్నాయి. తప్పనిసరిగా ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత వచ్చే బర్త్డే కల్లా పాండరంగిలో మ్యూజియాన్ని మరి 50 లక్షలతోటి కేడీపేటలో సమాధిని కూడా అభివృద్ధి చేసి ఆ మహానుడి ఘనమైన వాళ్ళు అర్పిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఆయన నిస్వార్థంగా తన జీవితాన్ని ఒక తుడుపాయం కింద దారబోసిన దేశ విభజన కోసం అలాంటి మహానుడిని మనం రాబోయే తరాలకు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఒక జిల్లాకి ఆ మహానుడి యొక్క పేరు పెట్టుకుని మనం ఆయన కలకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా రాబోయే జిల్లాల్లో ఒక జిల్లాకి ఆ మహానుడి పేరు పెట్టుకునే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి మీ ఒకటే చెప్తున్నాం ఇప్పుడు యువతకి జిల్లాపై కరోనా కన్నెర చేస్తోంది, కోరలు చాస్తూ టెర్రర్ సృష్టిస్తోంది, పంజా విసురుతూ పలువురిని బాధితులను చేస్తోంది, రోజురోజుకి తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 1136కు చేరింది. జిల్లాను కరోనా గజగజ వణికిస్తోంది, పడగవిప్పి పలువురుపై విరుచుకుపడుతోంది, జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా నలుమూలలా ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 1136కు చేరాయి. జిల్లాలో కోవిడ్ ప్రారంభం నాటి నుండి ఒకే రోజు ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మత్స్యకారవాడలను కరోనా చుట్టుముట్టింది. కేసులు పెరుగుతుండటంతో గంగపుత్రులు గజగజ వణికిపోతున్నారు. కొత్త కేసుల్లో పెదజాలారిపేటలో 20, కొబ్బరితోటలో 15, జోడుగుళ్లపాలెంలో 10 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. రెల్లివీధి, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో చెరో 5 దేశ చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో బాధితులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి.
మొత్తం కేసులో 682 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 447 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7గురు మృతి చెందారు. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్ టెస్ట్ ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఏటా సందడిగా సాగే సింహగిరి ప్రదక్షిణపై ఈసారి కరోనా ఎఫెక్ట్ పడింది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఏకంగా గిరి ప్రదక్షిణనే రద్దు చేశారు. అలాగే ఆదివారం జరగాల్సిన ఆలయ ప్రదక్షిణలను రద్దు చేశారు. రద్దైన కార్యక్రమాలలో భక్తులెవరూ పాల్గొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సింహగిరి ప్రదక్షిణ అంటే అదో సందడి. భక్తులు ఈ ప్రదర్శనను మోక్ష మార్గంగా భావిస్తారు. ఏటా ఆషాఢ పౌర్ణమి ముందు రోజు సింహగిరి చుట్టూ దాదాపు 32 కిలోమీటర్ల దూరం భక్తులు ప్రదక్షిణ నిర్వహించి అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించటం ఆనవాయితీ. కానీ కోరలు చాస్తున్న కరోనా ఈసారి ఈ సందడిపై నీళ్లు చల్లింది. సింహగిరి ఆలయ ప్రదక్షిణలను అధికారులు రద్దు చేశారు. రద్దైన కార్యక్రమాలలో భక్తులెవరూ పాల్గొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సింహగిరిపైకి వెళ్లే గోపాలపట్నం బంక్, పాత గోశాల, వేపగుంట, పాత అడవివరం కోడళ్లను బారికేడ్లతో మూసివేశారు. అలాగే సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర 23 పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీన్తో పరీక్షించి శానిటైజర్ స్ప్రే చేసి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అమరావతిలో రాజధాని కోసం చంద్రబాబు, అతని కోటరీ టీం చేస్తున్న కృత్రిమ పోరాటం స్టేట్ కోసం కాదని, కేవలం రియల్ ఎస్టేట్ కోసమే అంటూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్దిలపాలెం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడున్నటువంటి ఆయన మీడియా గాని, ఆయనకున్నటువంటి వ్యక్తులు గాని చేస్తున్నటువంటి ప్రచారం చూస్తే ఓ రకంగా బాధ కలుగుతా ఉంది. కొని దీని ఉద్యమం అందామా అంటే ఉద్యమంకి అనే దానికి అర్థం పోతుంది అనేటువంటి బాధ ఒక పక్క. ఈ ఉద్యమం సోషల్ మీడియాలోని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికా ఛానల్లోని పత్రికల్లోని కేవలం ఫోటోల ఉద్యమంగా మాత్రమే కనబడతా ఉంది 200 రోజులుగా అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రజలకి. అమరావతిలో 200 గడపల్లో లేనటువంటి ఉద్యమాన్ని దేశ ప్రపంచంలో 200 నగరాల్లో విస్తరిస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు కేవలం ఒక ప్రాంతం, కేవలం 23 గ్రామాలకి సంబంధించినటువంటి సమస్యని, కేవలం ఒక జాతి సమస్యని అంతర్జాతీయ సమస్యగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ చంద్రబాబు నాయుడు కేవలం స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ మూడు ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలకి, వాళ్ళ ప్రజల తరపు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఎంత అన్యాయంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఇందులో భాగస్వాములు అయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఆయనకు తోడున్నటువంటి ఆయన కోటరీ అంతా కూడా ఏ రకంగా అడ్డుపడతా ఉందో చూస్తూ ఉన్నాం. బంగాళాఖాతం ఉపరితలంపై విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణికి దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగి పడుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. అందులో భాగంగా బీచ్ రోడ్ పార్క్ హోటల్ కోడలి వద్ద అల్లూరి విగ్రహానికి సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెలసాని రాఘవేంద్రరావు పార్టీ నగర కార్యదర్శి ఎం పైడిరాజులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ అమాయక గిరిజనుల్లో చైతన్యాన్ని రగిల్చి పోరాట స్ఫూర్తిని పెంపొందించి గెరిల్లా పోరాటం ద్వారా బ్రిటిష్ ముష్కరలను గడగడలాడించిన గొప్ప పోరాట యోధుడు దేశభక్తుడు అల్లూరి అని కీర్తించారు. అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి దేశమంతా జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ 27 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రాణాలను అర్పించినటువంటి దేశం కోసం ప్రజల కోసం ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడం కోసం నాటి బ్రిటిష్ పాలకుల యొక్క దుష్కృత్యాలకు వ్యతిరేకంగా అమాయకులైనటువంటి గిరిజన ప్రజల్ని చైతన్యపరిచినటువంటి విప్లవ వీరకిషోరం అల్లూరి సీతారామరాజు అంటే దాదాపు 97 సంవత్సరాల క్రితం ఆయన మరణిస్తే ఆనాటికి ఈనాటికి ఆ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఉందా అని చెప్పి చూస్తే ఇవాళకి విశ్వవ్యాప్తమైనటువంటి మార్పు కూడా కనపట్టలేదు. ఆనాటి విదేశీ పాలకులు మన్యాన్ని దోచుకుంటా ఉంటే ఈనాటు నల్లతోలు తప్పుకున్నటువంటి స్వదేశీ పాలకులు మన్య ప్రాంతాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి నేటికి కూడా కొనసాగుతూ ఉంది. ఆ మన్య ప్రజలకి వారి సొంత భూములపై హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తోడ్పాటుతో నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినా నేటికి అనేక ప్రాంతాల్లో అమలుకు నోచుకోలేదు. మరొక పక్కన అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవటానికి ఏ పాలకుల అధికారంలో ఉన్నా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కంటినట్టు కనపడతా ఉంది. మన్నెం వీరుడు విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 123వ జయంతి వేడుకలు సీతమ్మధార అల్లూరి కోడల వద్ద ఘనంగా జరిగాయి. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు బాణాల శ్రీనివాసరావు, రెయ్యి వెంకటరమణ, అనిల్ కుమార్ రాజు, పద్మారెడ్డిలు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి పుట్టిన జిల్లాలో తాము పౌరులుగా ఉండటం గర్వంగా ఉందన్నారు. భరతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం, అమాయక గిరిజనుల రక్షణ కోసం ఆయన చేసిన పోరాటం అనితర సాధ్యమని గుర్తు చేశారు. ఈరోజు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సీతమ్మధారలో ఉన్న అల్లూరి సీతారామ విగ్రహానికి మన రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. విప్లవ వీరుడు బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి ఈరోజు మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఉన్న ప్రజల్ని ఎంత హింసించారో దాని మీద నిరంతరం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన మన విశాఖ జిల్లాలో పాండ్రింగ్ గ్రామంలో జన్మించినందుకు మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఈరోజు మన్యంలో మన్య ప్రజల్ని బ్రిటిష్ పాలకులు నిరంతరం హింసించి వివక్షకు గురి చేసినందుకు ఆయన పోరాటాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన సందర్భంగా ఈరోజు అందరం కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి దేశభక్తుల్ని కన్నా ఈ భారతదేశంలో అదేవిధంగా విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా చిరస్మరణీయులని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి 123వ జయంతి సందర్భంగా మరి ఈరోజు నార్త్ నియోజకవర్గంలోని మన కేకే రాజు గారు ఆదేశాల మేరకు మరి మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు గురించి మరి మా చిన్నతనంలో పాఠాల్లో కూడా మరి బ్రిటిష్లకి ఎదురు తిరిగి మనకి ఈరోజు స్వతంత్రం రావడానికి కానీ మరి ఆయన ఎంతో తేగఫలంగా ఈరోజు మరి మన మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఉన్న ప్రజలందరూ కూడా ఇవన్నీ చెప్పి మరి ఆయన గురించి ఆయన మన్యవీరుడు మరి అలాంటి వ్యక్తి ఉన్నందుకు మరి మనందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నందుకు ఆయనకి ఘన నివాళులు అనిపిస్తుంటూ చాలా తీసుకుంటాం. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 123వ జయంతి కార్యక్రమం ఏఐటియుసి నగర సమితి ఆధ్వర్యంలో హెచ్బీ కాలనీ అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఏఐటియుసి నాయకులు వామనమూర్తి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం, అమాయక గిరిజనుల రక్షణ కోసం అల్లూరి ప్రాణత్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. యువతరానికి ఆయన జీవితం ఓ ఆదర్శమని పేర్కొన్నారు. విశాఖ జిల్లా కల్లూరి సీతారామరాజు లక్కులు కాపాడండి, ఆదివాసీ లక్కులు కాపాడండి. అల్లూరి సీతారామరాజు గారు
123వ జయంతి నేడు జరుగుతూ ఉంది. అల్లూరి సీతారామరాజు గారు జన్మించినటువంటి విశాఖ జిల్లా పాండ్రంగి, అలాగే ఆయన మరణించినటువంటి విశాఖ జిల్లా కృష్ణదేవపేట టూరిస్ట్ ప్లేసులుగా ఏర్పాటు చేయాలని చెప్పి నేటి తరానికి అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రని పాఠ పుస్తకాల్లో అచ్చులు వేసి ఆయన పేరున విశాఖ జిల్లాలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ జయంతిలో వర్ధంతులు వచ్చినప్పుడు పాలకులు ఈలోని లేకుండా ఆయనకు వారసత్వం ఎటువంటిది లేకపోయినా దండలేసి ఫోటోలకు మాత్రమే పోజులు ఇస్తున్నారు తప్ప ఏ ఆశయం కోసం అయితే, ఏ లక్ష్యం కోసం అయితే అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులో తమ ప్రాణాలని పన్నంగా పెట్టారు, అది వల్ల నేటి పాలకులు మర్చిపోయారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాకు చేసిన సేవల్ని గుర్తించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాలను లాభాల బాటలో నడిపేందుకు వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. చక్కెర పరిశ్రమలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న అమర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే రైతులకు ఆనాడు ఇచ్చిన హామీలను కూడా ప్రస్తుతం నెరవేర్చారు. దీనికి సంబంధించి సహకార చక్కెర కర్మాగారంలో కూరుకుపోయిన బకాయిలన్నింటినీ కూడా సుమారు 46.18 కోట్ల రూపాయలను అయితే ఆయన తీర్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మనతో గుడివాడ అమర్నాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. అయ్యా చెప్పండి అమర్నాథ్ గారు. రాష్ట్రంలో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు 4 చక్కెర కర్మాగారాలు సహకార రంగానికి చెందినటువంటివి, వాటిని పునరుద్ధరించాలని, వాటిని కాపాడాలని, గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయాలని చెప్పి చూసినటువంటి తరుణంలో దాన్ని ఏ రకంగా కాపాడాలంటువంటి దాని మీద ఆయన ఒక ప్రణాళిక చేసుకోవడం, ఎన్నికల్లో ఆయన ప్రచారంలో ఆయన మాట ఇవ్వడం, మరి ముఖ్యంగా మా అనకాపల్లికి సంబంధించి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు అంటే దాదాపు 4.60 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం గతంలో రైతులు చెల్లించాల్సినటువంటి బకాయిల్ని ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. అంటే రేపు 8వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏదైతే రైతు దినోత్సవంగా ప్రకటించామో ఆ రోజు ఈ రాష్ట్రంలో రైతులకి అంకితం చేస్తూ రోజుని అనకాపల్లికి చెందినటువంటి రైతాంగానికి, అలాగే గోవాడ, ఏటికొప్పాక, తాండవ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా బకాయిలు చెల్లింపు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో మరి ఈ రకంగా రైతుల ప్రభుత్వం అనేటువంటి దాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నికల ముందు ఏదైతే నాయకులు చెప్తారో చేసేటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అరుదు, మనం ఎప్పుడు గతంలో చూడలేదు. కానీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. ఆ రకంగానే రైతులకు న్యాయం చేస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి చెల్లింపులు, ఏదైతే బకాయిల చెల్లింపులు కూడా ఆ తరుణంలోనే చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు కూడా బకాయిలు అయితే తీర్చారు, కానీ ఈ నష్టాన్ని పోడ్చడం కానీ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడం కానీ చేయలేదు. మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? బకాయిల్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సహకార రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత విడిపోయినటువంటి మొన్న కొత్త రాష్ట్రంలో కానీ అనేక సందర్భాల్లో వాటిని నిర్వీర్యం చేసేద్దాం అనేటువంటి ఆలోచన ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే రైతులు ప్రైవేటు సంస్థలకి తోలేటువంటి పరిస్థితులు, ఈ చెల్లింపులు ఇవ్వట్లేదు కాబట్టి మనం ఈ కంపెనీలు నడిచేటువంటి అవకాశం ఉండవు, కంపెనీలు నడవను కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూమితో రియల్ ఎస్టేట్ చేసుకుందాం, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు దీటిని అప్పచెప్పేద్దాం అనేటువంటి ఆలోచనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రైతులకు ఏ రకంగా మంచి చేయాలి, ఆ ప్రాంతంలో పండిస్తున్నటువంటి రైతులు, పనిచేస్తున్నటువంటి కార్మికులు, దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో, తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. పునరుద్ధరించిన దాంట్లో కూడా ఏదైతే గోవాడ ఇప్పుడు అనకాపల్లి అంటే తిరిగేటువంటి అవకాశం లేదు, పక్కన ఉన్నటువంటి గోవాడ కానీ, ఏడుకొప్పకు కానీ, తాండవ కానీ, వీటన్నిటికి కూడా బ్యాంకులతో వాటిని టైప్ చేసి వాటికి రుణాలు ఇప్పించి వాటిని కాపాడేటువంటి కార్యక్రమం చేసి తద్వారా వేలాది మంది రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అనుకున్న సమాచారం. తుంపాల షుగర్ ఫ్యాక్టరీ అయితే తిరగకపోయినప్పటికీ మిగిలిన గోవాడ, ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీని అయితే తెరిచేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని గుడివాడ అమర్నాథ్ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. నగరంలో అల్లూరి జన్మదిన వేడుకలు సంబరాన్ని తలపించేలా జరిగాయి.
15వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కృష్ణంరాజు ఆధ్వర్యంలో స్థానిక నేతలు సీతమ్మధార అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన పోరాట యోధుడని కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం కబంధ హస్తాల్లో ఉన్న భారతావని విముక్తి కోసమై అలుపెరుగని పోరాటం చేసిన దేశ భక్తుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి. అల్లూరి సీతారామరాజు గారు ఒక కులానికో మతానికో ప్రాంతానికో నాయకుడు కాదైనా ఈ జాతి మనుగడ కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు. అలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతీయులను అణిచివేస్తుంటే ఒక మన్యంలో మారుమూల ఒక అమాయకుల మధ్య నుంచి పెద్ద విప్లవం లేగదీసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే చెప్పుకునే వాళ్ళని గడగలాడించిన గొప్ప సైన్యాధికారి ఆయన. అటువంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడం, అది విశాఖ జిల్లాలో పుట్టడం, ఇది కులానికి అతీతంగా అల్లూరి సీతారామరాజు అలాగే గాంధీ మహాత్ముడు అంబేద్కర్ లాంటి మహానుభావులందరూ కూడా కులాలతో పనిలేదు, వాళ్ళకి జాతి కోసం కష్టపడిన మహానాయకులు. అటువంటి అల్లూరి సీతారామరాజు గారికి విశాఖపట్నం జిల్లాని అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మన్నం వీరుడు అల్లూరి అమర్ రహే నినాదాలతో క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఎంఆర్కే రాజు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షుడు మురళీకృష్ణరాజు, సౌత్ ఇండియా చైర్మన్ వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలని ప్రభుత్వం కూడా అధికారికటువంటి కార్యక్రమాలుగా తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా అధికారిక కార్యక్రమాలతో చేస్తుంది. ఇక్కడ క్షత్రియ సంక్షేమ సమితి సీతమ్మధార మేము ఈ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పేద విద్యార్థులకు అన్ని తరగతుల వారికి అన్ని కులాల వారికి కులమతాలతో సంబంధం లేకుండా మేము స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 25 లక్షలు 26 లక్షల రూపాయలు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. అలాగే విడో పెన్షన్స్ దాదాపు 120 మందికి విడో పెన్షన్స్ ఇస్తున్నాం. ప్రతి నెలా కూడా వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయేలాగా 500 రూపాయల చొప్పున విడో పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే వికలాంగులకి ప్రతి సంవత్సరం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజుని వాళ్ళకి మేము 3 లాక్స్ నుంచి 5 లక్షల వరకు కూడా జగదీష్ బాబు గారి ద్వారా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇస్తున్నాం. ఈ విగ్రహాన్ని 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉద్గు తుఫానికి దెబ్బతిన్నా కానీ మళ్ళీ అంతా చేయటం జరిగింది. విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో అల్లూరి 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సీతమ్మధార అల్లూరి సీతారామరాజు కూడలిలో ఉన్న మహనీయుని విగ్రహానికి స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు ఖచ్చితంగా పెడతామని తెలిపారు. అల్లూరి నడయాడిన ప్రాంతం పాండ్రంకిలో 2 కోట్ల రూపాయలతో మ్యూజియం, కేడీపేటలో అల్లూరి సమాధి వద్ద 50 లక్షల రూపాయలతో సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ఇప్పటికే అనుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మరి మొదటి తరం స్వతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 123వ జయంతి వేడుకలు ఈ రోజున విశాఖ జిల్లాలో చాలా ఘనంగా చేసుకుంటున్నాం. మొట్టమొదటగా ప్రపంచంలో గెరిల్లా యుద్ధతంత్రాన్ని కనిపెట్టి మరి ఆనాడు రవిస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 4 సంవత్సరాలు గడగడలాడించి ఒక పేరల గవర్నమెంట్ నడిపించి రంపచోడవరం దగ్గర నుంచి మరి కేడీపేట వరకు ఆయన గిరిజనులను చైతన్యవంతులు చేసి ఆనాడు గిరిజనుల మీద ఉన్నటువంటి దోపిడీని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ దోపిడీని అరికట్టడానికి మరి పోరాటం చేసి చరిత్రను నిలిచిపోయినటువంటి మహాపురుషుడు మహాయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. మరి రాబోయే రోజుల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 2 కోట్లేమో పాండరంగిలో, 50 లక్షలేమో కేడీపేటలో, 1 మ్యూజియం పాండరంగిలో సీతారామరాజు గారి జీవిత చరిత్ర తెలిపే విధంగా మరి తెలియజేయడానికి, అలాగే ఆ సమాధుల దగ్గర కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి 50 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగింది.
స్వర్గీయ బాలయోగి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన ఎన్టీ రామారావు విగ్రహం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లమెంట్ పెట్టడానికి విగ్రహాల కమిటీ అంగీకరించింది. అయినా సరే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు తప్ప గత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టారు. ఉదాసీన వగిరి వ్యవహరిస్తూ వచ్చింది. మధ్యలో మన సినిమా నటులు మాజీ మంత్రి కేంద్ర మంత్రి కృష్ణరాజు గారిని కూడా స్పీకర్ గారిని కలిసినప్పుడు విగ్రహం కృష్ణరాజు గారు ఇస్తారు పెట్టమని అడిగాం. ఇప్పుడు మేము మన గౌరవనీయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్రెడీ పార్లమెంట్లో పర్మిషన్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడానికి కృషి చేయాల్సింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతాం, సాధిస్తాం, నమ్మకం మాకు. ప్రముఖ వైద్యులు పద్మశ్రీ కోటికుప్పల సూర్యారావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి గృహలక్ష్మి హఠాన్ మరణం చెందారు. మురళీనగర్లోని ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కొత్త జిల్లాల్లో ఒకదానికి అల్లూరి పేరు. జయంతి వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి స్పష్టీకరణ. జిల్లాపై కరోనా కన్నెర్రా, రికార్డు స్థాయిలో కేసుల నమోదు. సింహగిరి ఆలయ ప్రదక్షిణలపై కరోనా ఎఫెక్ట్, స్వామివారి సాధారణ దర్శనానికి మాత్రమే పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి. చంద్రబాబు అండ్ కో అమరావతి రాజధాని పోరాటం రియల్ ఎస్టేట్ పోరాటమే. వైసీపీ అధికార ప్రతినిధి అమర్ ధ్వజం. అల్పపీడనానికి ఋతుపవనాలు తోడు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. యాక్టివ్ సింతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.